కర్నూలు జిల్లా డోన్ ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలి. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు, చైర్మన్ కోట్రి కె గాయత్రీదేవి కోరారు. పాత బస్టాండ్ నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో వర్తక, వ్యాపార, హోటల్ నిర్వాహకులకు ప్లాస్టిక్ వాడొద్దంటూ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా 50 మైక్రాన్ లోపు మందం కవర్లను కాదని, అధిక మైక్రాన్ కవర్లను అమ్మకానికి జరిపినా, వద్ద నిల్వ చేసుకున్నా 2,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు జరిమానా విధిస్తామన్నారు. పొదుపు మహిళలకు అరటాకు, కాగితపు, కాటన్ వస్త్రాలతో బ్యాగ్లు నేర్చుకునే శిక్షణ ఇస్తున్నామని, 1వ తేదీలోపు ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ కూడా కనిపించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వాటి వల్ల క్యాన్సర్ ఉద్భవించడం, భూగర్భ జలాలు ఇంకిపోయి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. 2,500 నుండి 500 వరకు ఫైన్ ఉంటుంది. అదే విధంగా వినియోగదారుడు అంటే పౌరుడు ఇక్కడికి వచ్చి ఎవరన్నా అన్నట్ల షాప్లో కొనుక్కొని తీసుకుపోతుంటే కూడా ఫైన్ ఇవ్వడానికి 250 రూపాయల నుండి 550 రూపాయలు ఫైన్ వేస్తాం. కాబట్టి దయచేసి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది గమనించాలి, అందరూ కూడా సహకరించాలి. తప్పనిసరి ఇది దాదాపు 1 సంవత్సరం రోజుల నుండి స్వచ్ఛడంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా మున్సిపాలిటీతో సహకరించాలని చెప్పి కోరుతున్నాము. మళ్ళీ అప్పుడు బాధపడకుండా ముందుగానే మేము 1 ఇయర్ నుండే తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రజలంతా కూడా డోన్ పట్టణ ప్రజలంతా కూడా సహకరించాలి. ఈ ప్లాస్టిక్ అనేది దీనివల్ల నష్టాలు అనేది కూడా మీకు వీడియో రూపంలో కూడా సిటీ కేబుల్ కూడా ఇస్తున్నాము. అది కూడా సిటీ కేబుల్లో కూడా డైలీ కానీ 2 డేస్కి ఒకసారి కానీ మీకు వస్తుంది త్వరలో. కాబట్టి దయచేసి అందరు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క ముగిస్తున్నాను. టిఆర్ఓ మేడం విశాలక్ష్మి మేడం గారికి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రహ్లాద్ గారికి, ఆర్ఓ ఇన్స్పెక్టర్ ఆర్ఓ సార్ ఆనందరావు గారికి, మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగరాజ్, 20 వార్డులలోనూ సిమెంట్ రింగ్స్ అనేది ఏర్పాటు చేశాం. బయట కాలువలు